అనగనగా ఒకరోజు హరినాథ్ గారి ఇంట్లో అదే రోజు మూర్తి గారింట్లో అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇద్దరిని చూసి విసిగెత్తిపోయిన సత్యకి ఎదురవ్వబోతున్న మూడో వ్యక్తి మన చంద్ర గారింట్లో. ఇంతమందిని చూసిన ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అలాంటిది నాకు రాదు. అందుకని అందరినీ సర్వరూమ్ రమ్మని పిలిచా. ఏంటయ్యా ఎప్పుడు చూసి ఇదే పనా? మడిసా నాకు అంత కళా పోషణ ఉండాలయ్యా. ఎప్పుడు చూడు పెళ్ళ గోము పొడి తిరగడైనా ప్యాకెట్ రావాలా రావాలా కూర్చోవాలా. వచ్చి కూర్చున్నారండి ఇక్కడ. మీ పని ఏంటి? మీరు అమ్మన్న పని ఏంటి? మీరు చేసే పని ఏంటి? ఎప్పుడు కూర్చోండి. జీవితం సంక్రాంతి పోతుంటే మీకు ప్యాకెట్ ముఖ్యం. ఎప్పుడు మాకు ఎప్పుడు ఇదే ముఖ్యం? వచ్చినప్పుడు మాకు స్టాప్ చేస్తారు. నువ్వు గోళకి ఎలా అంటున్నావు ఇక్కడ? Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. రా బాబంది కుచరే మన దగ్గర పోటీగడ యాత్రలేసి ఇంటికి ఎంత దశలో ఇంజాతున్నారు వాళ్ళు ఉంటే కడుతున్నాడు పిల్లలకి. ఒకరేమో పాలు ప్యాకెట్ కొరగలని చెప్పి బ్యాడ్మింటన్ ఆట మానేస్తారు. ఇంకొకరేమో కాఫీ పెట్టేస్తారు తీసుకెళ్ళి. ఇలా నాశనం అయిపోతుంది చూసి ఊరుకోలేక ఏదో చేయాలని చెప్పి తీసుకొచ్చాను. అది ఇప్పుడు చూడు వీళ్ళకి ఉపదేశం చేస్తాను. నేను నువ్వు కూడా ఇలా రెచ్చిపో. భయపడుతున్నావు అని పడిపోవడం ఉంది. మీరు పడకూడదు నేను పడను. మిమ్మల్ని పరిగెట్టిస్తా. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీన స్వయం.
వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం. ఈ ఉపదేశంతో బాబుల్లో ఎలాంటి మార్పు వచ్చిందో చూద్దాం. మరుసటి రోజు మన బాబుల అవతార ఇవ్వ మీ గుడ్లు పగిలినట్టారా?